అబద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కొందరు ఆంధ్ర వాళ్లతో చీకటి వ్యాపారాలు చేస్తూనే వారిని తిడుతున్నారని కాంగ్రెస్ నేత మధుయాష్కి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర వాళ్లతో పొత్తు పెట్టుకుందని కేసీఆర్ విమర్శించడం హాస్యాస్పదమన్నారు. ఆయన బతికేంటో తెలంగాణ ప్రజలందరికీ తెలుసన్న యాష్కి సోనియాను విమర్శించే అర్హత కేసీఆర్ కు లేదు అన్నారు. ఊపిరిగా ప్రాణాలు అర్పించిన ఎంతో మంది యువకులు యావత్ తెలంగాణ ప్రజానీకం తన యావత్ సర్వస్వాన్ని దారపోస్తున్న తరుణంలో కల్వకుంట్ల కుటుంబం వ్యాపారాలలో ఆంధ్ర పారిశ్రామికవేత్తలతోటి ఫిలిం ప్రొడ్యూసర్స్ తోటి తమ్ముడు తారక రామారావు, చెల్లె కవిత, బామ్మడిది హరీష్ రావు అవాయి చెప్పులు వేసుకొని తిరిగేవాడు వీళ్ళందరికీ ముఠా నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. డబ్బులు వసూలు చేసి ఆస్తులు పెంచుకున్నారు, తెలంగాణ బిడ్డలు ప్రాణాలు అర్పించినారు. ఈ తేజరాజుని ఏ విధంగా, ఇది ఇతని ట్వీట్. చంద్రశేఖరరావు కుమారుడైన కల్వకుంట్ల అజయ్ రావు వివిధ వ్యాపారాల కొరకు మలేషియాకు పోతున్నట్టుగా మలేషియా ప్రధానమంత్రితోటి కలవడం, ఇది పూర్తిగా స్కామ్. ఎందుకనంటే ఇతను సంపాదించిన ఈ కమిషన్ డబ్బులతోటి ఒకటి విదేశాలకి రూట్ మార్చడంకి సింగపూర్కి, తర్వాత అమెరికాలో ఫార్మస్యూటికల్ కంపెనీలతోటి ఆ డబ్బుని రీరూట్ చేస్తూ తిరిగి కాల్ హెల్త్ ఇంకా బెనామీ కంపెనీలకు తీసుకురావడం, అది తీసుకొచ్చిన ఆస్తులతోటి ఇవాళ కల్వకుంట్ల అజయ్ రావు యొక్క ఆస్తి 2014లో